తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తులకు లడ్డూను ఉచితంగా అందజేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. గత పాలక మండలి ఆదేశం ప్రకారం భక్తులకు రేపటి నుంచి ఉచిత లడ్డూను అందిస్తున్నట్లు చెప్పారు. అయితే గతంలో నడకదారి టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని, ప్రస్తుతం స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి 175 గ్రాముల గల లడ్డూను ఫ్రీగా ఇస్తున్నట్లు చెప్పారు. దీనికోసం రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని టీటీడీ ఈవో తెలిపారు. ట్రస్ట్ బోర్డు గత నెల 28వ తేదీన కొత్త లడ్డు స్కీమ్కు అప్రూవల్ చేయడం జరిగింది. సాధారణంగా భక్తులకు తిరుమలలో దర్శనం అయిన తర్వాత 25 గ్రాముల ఒక లడ్డు, అన్నప్రసాదాలు ప్రసాద రూపకంగా దేవాలయంలో సేవించడానికి వితరణ చేయడం జరుగుతుంది. దానికి అదనంగా ఫుట్పాత్లో నడకద్వారి ద్వారా మన స్వామివారి దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు 20,000 మందికి 175 గ్రాముల విలువ చేసేటువంటి 175 గ్రాముల చిన్న లడ్డును, 40 రూపాయలు విలువ చేసేటువంటి లడ్డును మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 20,000 మందికే కాకుండా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తునికి కూడా ఫ్రీ లడ్డు 175 గ్రాములు